మొత్తం మన ఎందుకు మన ఇటు వరకే మొత్తం కాదు ఆయన అడిగితే తడితే వాటర్ మీరు వెనక్కి ముందుకు వస్తారు వాటర్ అటువంటి దానికి నీళ్ళు పడేట పట్టుకో పట్టుకో మధ్యలో దానికి ఏ లాడం లేకుండా సార్ సార్ మీరు ఏ లాడం లేకుండా ఓపెన్ చేయండి హోల్స్ ఓపెన్ చేయండి సీట్లతో ప్యాడీ అనేది ల్యాండ్ నుంచి గ్యాప్ వచ్చి మన నుంచి వెళ్ళాం సీట్లు మొదలైంది కృష్ణా జిల్లా గంటకాలలో ఒక రైతు రెండో సంవత్సరం 700 ఎకరాలకు వెళ్ళింది మూడో సంవత్సరం 3000 ఎకరాలకు వెళ్ళింది సార్ ఆ తర్వాత వాళ్ళ మోస్ట్ సక్సెస్ఫుల్ దీంట్లో సీట్లతో సీడ్ వేసుకోవడం అంతే వాళ్ళ వాళ్ళ సిస్టమ్ని మనం ఏదో వ్యవస్థ దానికోసం దానికోసం యాక్చువల్గా డిజైన్ ఖాళీ అయింది అంటే మన హైదరాబాద్లో కలిపి
ఎందుకంటే డీప్లీ ట్యాంక్ చేసుకుని ఎక్కువ ఎక్కువ ట్రాక్టర్ కావాలి అంటే పెద్ద కష్టమైన పని కాదు సార్ ఓన్లీ టైర్ బ్యాక్ టైర్ కంట్రోల్ దానికి సబ్సిడీ కలిగితే కనుక మనం 30-40 వేలకల్లా వచ్చేస్తాం అసలు మనం ఈ పరికరాలు కొంత కాస్ట్ కాదు ఇది 25,000 చెంది 5 రూపాయలు అంటే 20 రూపాయలు అక్కడే 10 డేస్ పైన పోతుంది కదా నేను బిఫోర్ కట్టి కోసే ముందే వారం రోజుల ముందే తొత్తాను అక్కడ ఒక 13-14 డేస్ గొలుసులు ఉంటాయి కదా వరి పొలాలు ఉంటుంది బుడక కూడా ఉంటుంది నీళ్లు కూడా ఉంటాయి వాటిని కలగాపులం చేసినట్టు కానీ కలిసిపోతాయి రెండో దీంట్లో మనకి ఏమైతే సల్ఫర్ ఇంజరీ కూడా తగ్గించచ్చు కదిలిచ్చినట్టు చేసిన వల్ల సల్ఫర్ డైఆక్సైడ్ రిలీజ్ అయిపోతుంది కలుపు తీయడమే కాకుండా సల్ఫర్ ఇంజరీని కూడా ఈ పరికరం వల్ల ఉపయోగం ఉందని రైతులు చెప్తున్నారు ఎక్కువ ఎరువు వేస్తా కాబట్టి దానివల్ల సల్ఫర్ ఇంజరీ జరుగుతుందని రైతులు చెప్తున్నారు ఇది మనం నేను చెప్పేది నారు తర్వాత వచ్చే దాంట్లో కలుపు లేదు డైరెక్ట్ సోయింగ్లో చేయడం ఈ విత్తనంతో పాటు అది కూడా మనం చేస్తాం కొరియాలో వాళ్ళని ఒకటి అధ్యాపనకు డెవలప్ చేశారు సార్ అది ఒక 13 లక్షలు మనం ఈ ముందు పక్కన మాత్రమే డెవలప్ చేసి ఇదే మినీ ట్రాక్టర్కి అటాచ్మెంట్ చేశాం గొలుసులు 1 మీటర్ ఉంటాయి దీన్ని కూడా మనం కంట్రోల్ చేసుకుంటే వాళ్ళ మధ్యలో పోతే ఒక్కొక్క చిక్కుపక్క స్ప్రేయింగ్ చేసుకుంటా అంటే ముందు పక్క కలెక్ట్ చేసుకుంటాం ఒకటే సింగిల్ పర్సన్లోనే 2 ఆపరేషన్స్ చేసేదానికి అవకాశం అదే సేమ్ మినీ ట్రాక్టర్ 21 హార్స్ పవర్ వరి పొలాలలో దీని దగ్గర
ఫెర్టిలైజ్ చేస్తుంది. 20 మీటర్స్ ఫస్ట్ కవర్ అవుతుంది. ఫస్ట్ ఈ టైప్ పెట్టినాం సార్. రైతులు ఆ రూమ్ టైప్ అడిగారు కాబట్టి వెనక పక్క పెట్టేసి పెట్టేసి ఆశీర్వదించారు. ఇది ఇది రైతు ట్యాక్స్ చేస్తున్నారు బ్యాలెన్స్ అయితే హలో ప్రసాద్ ప్రసాద్ మేడం మధ్యాహ్నం 13-14 చెప్పాను సార్ యూనిట్ ట్రాక్టర్ ఇది మహీంద్ర అటాక్ ఆ రోజు 2 లక్షల 15 వేల రూపాయలు మాత్రమే ఉంది సార్ దాని మీద సబ్సిడీ ఇస్తే 100,000 రూపాయలు మాకు 2 వీలర్ కూడా కాదు ఈ పరికరాలన్నీ నేను డెవలప్ చేయడం జరిగింది సార్ ఇవన్నీ రైతు చక్రాలలో తర్వాత ఆర్ఆర్ఎస్లో కూడా డెమోన్స్ట్రేషన్ చేసి రైతులను ఒప్పించేసి ఇన్నోటిస్ ద్వారా కమిషన్ గారిని ఒప్పించేసి మనం ఆ విధంగా తీసుకురావడం వల్ల ఇది మినీ ట్రాక్టర్ బ్యాడీ సార్ ఇది డ్రైనేజ్ నేను 4 వీల్ అయితేనే మళ్ళా 19 HP 2 వీలర్ అది నో ప్రాబ్లం అది పనిచేయలేదు సార్ 4 వీలర్ పనిచేస్తుంది అది కొంచెం కాస్ట్ అది మహీంద్ర చీపెస్ట్ మినీ ట్రాక్టర్ ఈజ్ మహీంద్ర సార్ 15 హార్స్ పవర్ ఇట్స్ కాస్టింగ్ నౌ అప్పుడు 2013లో 2,10,000 ఉంది ఇప్పుడు 2,20,000 to 75,000 ఇప్పుడు రైతులు అడిగే 4 లాక్స్ ఇప్పుడు సబ్సిడీ ఎండలకి పెరిగిపోతాను సార్ లేకపోతే మామూలుగా ఇది ఇది సార్ రైలాళ్ళ మీరు చెప్పినట్టు వీ బ్లేడ్ పెట్టాము అంటే సార్ల మధ్యలో మల్టిపుల్ ఆఫ్ 30, 45, 60, 90, 120 ఏది ఉన్నా కానీ ఆ బ్లేడ్లు పెట్టుకొని మనం సార్ల మధ్యలో కలిపి తీసుకున్నాం అట్లే ఇక్కడ హై గ్రౌండ్ క్లియరెన్స్ అని ఈ టైర్లు దొరుకుతారా సార్ ఇవి మనకు సబ్సిడీ ఇస్తారు సార్ 36,000 అయితే 18,000కి వస్తారన్నమాట అలా ఒక కాటన్లో మనం 50 రోజుల వరకు వచ్చినప్పుడు కానీ 3 అడుగులు వచ్చే వరకు కూడా చేసుకుంటూ మొక్కలు చూపించింది ఇది డ్రై ల్యాండ్ సార్ అది మనం వెట్ ల్యాండ్ ఇది డ్రై ల్యాండ్ ల్యాండ్కి మాత్రం మనం ఇది న్యూమాటిక్ టైర్స్ సార్ టైర్స్ కాదు టైర్స్ ఇప్పుడు అది డ్రై ల్యాండ్కి మాత్రం మీరు ఆసిలేషన్ ఉంది కదా చైన్ కాదు ఆసిలేషన్ ఉంది కాబట్టి ఆల్రెడీ మేము ఫస్ట్ క్లబ్ వేసేసి సారీ లేదు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా వాడుకోవచ్చు ఎట్లాంటి 2 వాడుకోవచ్చు సార్ కూడా ఏంటంటే మనం అయితే ఆయిల్ ఇంజన్ వాడటం ఏంటంటే ఒక చోటు తీసుకోవాలంటే మళ్ళీ మనకు 4 వీల్ కావాలా దానికి కట్ చేసి అట్లా కాకుండా దీనికి అటాచ్మెంట్ చేస్తే అది ఒకటే స్ప్రింక్లర్ బదులు దీంతో అటాచ్ చేసుకుంటే 2 స్ప్రింక్లర్ సైమల్టేనియస్గా చేసుకోవచ్చు దాదాపు మనకు 1 గంట 2 గంటల లోపల మనము 1 ఎకరా 10 mm కడిపేయచ్చు ఆయిల్ ఎంత పడుతుందండి 1 అవర్ దీనికి అంతా కలిసి 1 అవర్ 2 నుంచి 2.2 లీటర్స్ సార్ 2.2 లీటర్స్ ఇది మహీంద్రాది కాబట్టి నల్ల 2 లీటర్స్ కొంచెం హార్స్ పవర్ 2.2 టైప్ ఆఫ్ సాయిల్ ఇది ఎట్లున్నా మనం పరిస్థితి కానీ నాడు ఓల్డ్ టైంలో మనం ఏం పద్ధతులు ఉండాలి ప్రస్తుతం కొంచెం మనం డెవలప్ అయ్యాము ఈ విధంగా జరుగుతున్నాం రాబోయే కాలంలో నాడు సీడ్ డ్రిల్ అనేది ఏమో రైతు ఇది చాలా పెద్ద ఎత్తున మనం ప్రచారం చేసాం సక్సెస్ఫుల్ అని ఈ ఈ చేయటానికి మనిషి అని కూడా ఎవరు రేపు రాబోయే కాలంలో వీఆర్ గోయింగ్ టు యూస్ డ్రోన్స్ ఫర్ ఈవెన్ షోయింగ్ ప్యాడీ డ్రోన్స్ ఫర్ అందువల్ల కొడుకుగా ఉన్నాయి కాబట్టి జీపీ సిస్టమ్ చాలా మధ్య ఆటోమేటిక్గా ఫిట్టింగ్ సీడ్ సోయింగ్ అంటే సీడ్ కొట్టేసి అంటే పోస్ట్ తోటి వాళ్ళు ఒక బ్లోయర్ మాదిరి పెట్టారు సార్ వాళ్ళను కొంచెం పెలెక్స్ మాదిరి తయారు చేశారు సీన్ భూమి చాలా దగ్గరలో ఉంటుంది అదే భూమి భూమికి జస్ట్ జీపీఎస్ సిస్టమ్ కాబట్టి ఆటోమేటిక్గా సెట్ చేస్తుంది నెక్స్ట్ ఈ లో కాస్ట్ లైక్ వెయిట్ అని చెప్పేసి మన దగ్గర ఉన్న ట్రాక్టర్ కానీ రైతులకు దానికి అటాచ్మెంట్ తయారు సార్ ఎందుకంటే ఖరీదు తక్కువ ఇది అటాచ్మెంట్ ట్రాక్టర్ ఉన్న రైతు పెట్టారు రైతు 4 లక్షల 4 లక్షల సబ్సిడీ వచ్చినట్టు ట్రాక్టర్ దీనికి ఏమంటే ట్యాంక్ చిన్నది అదే ట్రాక్టర్కి అయితే మనకు 20 లక్షలు ఉంది బరువు ఎక్కువ వాటి సింక్ అయితే
దీని బరువు దీంతో పాటు కూడా బరువు తీసుకుంటే కనుక మన మన అమౌంట్ అయితే దానికంటే చాలా తక్కువగా బరువు అది 6 నుంచి 8 టన్లు ఉంటే మన ఇది మటుకు 4 టన్నులు మాత్రమే 2.5 టన్నులు అది అయితే 1.5 టన్ను ఇది కూడా చక్కగా కానీ ఇంట్లో ఒకరి మధ్యలో కూడా మనం కలిపి మొబైల్ రాసుకుందండి దాంట్లో సుధాన్యాలు మొత్తం పెస్టిసైడ్స్ స్ప్రేయింగ్ కోసం మేము వాడుతున్నాం సార్. దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే స్ట్రేట్ బాటమ్ వర్క్, సో దానివల్ల మేము చేసిన తాడీలో రీసెర్చ్ ప్రకారం ఏంటంటే 30% ప్రైవేట్ వ్యక్తులుగా ఈ డ్రోన్ ఎంతవరకు ఉపయోగించి రైతులో లేకపోతే ఒక వ్యక్తిలో తీసుకుని ఆల్మోస్ట్ మన స్టేట్ ఈ అటాచ్ తర్వాత ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇవన్నీ కూడా ఏంటంటే అండి మామూలు మన ట్రాక్టర్తో వచ్చేటటువంటి లింక్స్ అండి 3.0. ఈ లింక్లో యాజ్ ఇట్ ఈస్ ఏం తేడా ఉండదు ప్రాబ్లం. ఓన్లీ మనం దీని అమ్మ తెచ్చుకునేది ఏంటంటే ఇది ఇది ఆల్మోస్ట్ ఒక 50 దాకా సుమారుగా 40 నుంచి 50 మన ట్రయల్ రన్లో ఉన్నాం కాబట్టి 5000 అట్లా ఉంటుంది. 40 నుంచి 50 వేల దాకా ఈ కింద కావాలంటే మనం చైన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో మనకేమవుతుందంటే అండి ఇలా 3 వీడర్స్ ఈ దీనిలో వెళ్ళే దానిలో బీనింగ్ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇది కంప్రెస్ చేస్తుంది ఏది సాయిల్ అది చేసేస్తుంది కదా అవసరం. సో ఇప్పుడు మనం 30 సెంటీమీటర్లు కాడికి చేసుకునేటైతే 4 వస్తాయి. ఇది 5వ దానిలో అది 6వ దానిలో ఒకటి 2 3 4 5 సార్లో వస్తుంది 6వ సార్లో వస్తుంది. సో ఇది వచ్చేసేసి ఒకసారి ఆన్ చేస్తుంది. ఇది మనం లాస్ట్ కూడా చిన్న చిన్న రిపీట్ అంతే. సో చివర్లు మనం ఏం చేస్తామంటే ఇదేస్తాం కదా కుండ్ర ఇదేస్తాం కదా మనం సార్ ఒకసారి చేయబెట్టండి. అది
3 లక్షలు 7 నిమిషాల్లో మనకు ఎకరానికి మందు కొట్టేయచ్చు. ఆ నీరు బతలాడుకోవద్దు. మొత్తం కలిపి సబ్సిడీ వస్తుంది తర్వాత. ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే అంటే మనం ఇన్డెంటేటెడ్ వాటర్ 4 గంటల 6 గంటల లేకుండా యాక్చువల్ మన డెల్టా ఏరియాలో దీని వల్లనే వస్తుందంటే ఇండివిజువల్ ప్లాట్లు డ్రైనేజ్ ఉంటుంది. మనకు కావాల్సిన క్రిటికల్ స్టేజెస్ నీళ్లు మన పిల్లల స్టేజ్లో చెప్పకుండా అరగట్టాలంటే ఇట్లాంటి పదంటే ఇండివిజువల్ ప్లాట్ వైజ్గా మనం ఏ విధంగా డ్రైనేజ్ డెఫినెట్లీ ప్లాంట్ గ్రోత్ ఇంకా నీళ్ళు డేటా ఇంకా రాలేదు. సో అంటే మన క్యాసిటీస్ అంటే మన దీని ప్రకారం ఏమైనా అయ్యారా మన ఏఆర్ఆర్తో కూడా ఇంట్రాక్ట్ అయ్యారు. మామూలుగా మనకు 5000 లీటర్స్ 10 కిలో ప్రొడక్షన్ రైస్ దీనివల్ల మైట్ బి 2000 డిఫరెంట్. మన సీట్లు అన్నీ కూడా ఈ హైట్లో ఉంటాయి ఈ హైట్లో అంటే మనం ట్రై చేస్తుంది ఏంటంటే సీట్ ప్లాంటర్స్ కావాలి ట్రావెల్ డిస్టెన్స్ అంటే ఇది పడే ఏది మనం విత్ఇన్ దర్ రో లోపల ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఏమవుతుందంటే విత్ఇన్ దర్ రో మామూలు దారిలాగా పోతుంది. సో దానివల్ల సార్ దెన్ వీ గెట్ దానివల్ల అప్పుడు ఏమవుతుందంటే మనము వీడింగ్ పర్టిక్యులర్ చేసుకోవడానికి అవసరం అయితే అంటే ఫస్ట్ ఫ్లోర్లో వర్క్ అవుతారు ఏంద్రా చెప్పు అలా కాకుండా స్టాటిక్గా ముందర ఒక హైట్ బోల్ట్ అంటే మనం చూస్తుంది టువర్డ్స్ ఫిషియల్ ఫార్మింగ్కి ఏమేమి కావాలనేసి దాని డైరెక్షన్ వెళ్తాం. కాస్ట్ నాకేం అవసరం లేదు స్టాటిక్గా ఉండాలా అవసరం లేదు ఒక 2 5 కిలో 4 కిలో వేసుకున్నాను ఆల్మోస్ట్ 50% కాస్ట్ అయింది. నన్ను వదిలేసి పట్టాను
అతిథులకు ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ అధికారులకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల సిబ్బందికి, వ్యవసాయ శాఖ వారికి, విశ్వవిద్యాలయ బోధన మరియు బోధనేతర సిబ్బందికి, దేశం నలుమూలల నుండి ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసిన వివిధ కంపెనీల వరకు, అలాగే ముందుగా ఈనాటి ముఖ్య అతిథి వైస్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ శ్రీ ఎంవిఎస్ నాగిరెడ్డి గారిని మీ కరటాల ధ్వనుల మధ్య సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. వెల్కమ్ సార్. అంతే ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు ఆచార్య ఎంజీరంగ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ పి రాంబాబు గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఈనాటి విశిష్ట అతిథి శ్రీ వడ్నానం ప్రసాద్ గారిని అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు సభ్యులు గారిని మీ కరటాల ధ్వనుల మధ్య వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ పాలక మండలి సభ్యులు ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి చెన్నకారెడ్డి గారిని హృదయపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గౌరవ పాలక మండలి సభ్యులు ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ మరియు స్టాటిస్టిక్ విభాగ యూనివర్సిటీ హెడ్ డాక్టర్ వి శ్రీనివాసరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ పాలక మండలి సభ్యులు ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ మరియు ఆహార మరియు పోషణ విభాగ యూనివర్సిటీ హెడ్ డాక్టర్ జే లక్ష్మి మేడం గారిని హృదయపూర్వకంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రతిచిన్న ఆనందంతో ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కంట్రోలర్ ఇన్ఛార్జ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ టీమ్ డాక్టర్ కె ఎల్లారెడ్డి గారిని మీ కరతాల ధ్వనుల మధ్య వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం. ఈ కార్యక్రమం నిర్వహించట్లో కర్త కర్మ క్రియ అయినటువంటి మా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎస్ జోసెఫ్ రెడ్డి సార్ని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. డాక్టర్ ఎన్టీఆర్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ బి చున్నాం. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభను నిర్వహించవలసిందిగా సభాధ్యక్షుల వారిని కోరుకుంటూ యూనివర్సిటీ గీతం ఆలాపన జరుగుతుంది. అందరూ లేచి నిలబడాల్సిన కోరుతున్నాం.
ముఖ్యంగా ఈరోజు ఈ కిసాన్ మేళా కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి అయినటువంటి ఎంవిఎస్ నాగిరెడ్డి గారికి అదే విధంగా మన యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ పి రాంబాబు గారికి అదే విధంగా మన బోర్డు మెంబర్ అయినటువంటి వి చంగారెడ్డి గారికి అదే విధంగా వి శ్రీనివాసరావు గారు జే లక్ష్మి గారు అదే విధంగా అవరు డీన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ డాక్టర్ కెఎల్ఆర్ రెడ్డి గారికి అదేవిధంగా మన ముఖ్య విచ్చేసిన కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ అసోసియేట్ డీన్ అదేవిధంగా సిఎఫ్ఎస్టి కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ జాన్ వెస్లీ గారికి ముఖ్యంగా రైతు సహోదరులకు తర్వాత మన ఇతర సిబ్బంది ఇతర రీసెర్చ్ స్టేషన్ చూసిన శాస్త్రవేత్తలకు మరి ముఖ్యంగా స్టూడెంట్స్కు ముఖ్యంగా స్వాగతం సుస్వాగతం చెప్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ప్రధాన అంశం ఏమిటంటే మనము మాట్లాడుకోవాల్సింది ఆధునిక యాంత్రీకరణ లాభసాటి వ్యవసాయం. అంటే ప్రస్తుతం మనం మామూలుగా అడిగినట్లయితే కనుక రైతులు ఎవరిని అడిగినా కానీ ఇప్పుడు వ్యవసాయంలో యాంత్రీకరణ అవసరమా అంటే కనుక డెఫినెట్గా అవసరమా అని చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా మూడు నాలుగు కారణాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి ముఖ్యంగా ఏంటంటే రైతు కూలీల షార్టేజ్, అంటే ఎద్దడి. ఎక్కడ చూసినా మనకు రైతు కూలీలు దొరకకపోవడం జరుగుతుంది. అంతేకాకుండా అకాల వర్షాలు వస్తున్నాయి. అంతేకాకుండా మనకు వాతావరణ అననుకూల వాతావరణ పరిస్థితులు కూడా ఎక్కువగా ఎదురవుతున్నాయి. అందువల్ల కొన్ని లక్షల ఎకరాలు కూడా మనం సమయంలో ఆధునిక పరికరాలు లేకపోవడం వల్ల మనము సమయంలో వ్యవసాయం తీసుకున్నట్టయితే ప్రతి పని కూడా వ్యవసాయంలో ఏ పంట తీసుకున్నా కానీ ప్రతి పని కూడా సమయపాలన పాటించాలి. ఏమాత్రం మనం అది సరైన సమయంలో చేయలేకపోతే డెఫినెట్గా మనకు రైతులకు వాటిలో దిగుబడుల్లో తగ్గడం జరుగుతూ ఉంటుందన్నమాట. అదే కాకుండా ముఖ్యంగా మనం మాట్లాడినట్లయితే వ్యవసాయంలో యాంత్రీకరణ అన్నప్పుడు సాధారణంగా చాలామందికి ఒక అపోహ ఉంది. వ్యవసాయంలో యాంత్రీకరణ అంటేనే పెద్ద పెద్ద హార్స్ పవర్ ట్రాక్టర్లు బుల్డోజర్లు లేకపోతే కంబైన్ హార్వెస్టర్లు ఉపయోగించేసి రైతు పొలాల్లో ఉపయోగించి పని చేయించడం అనుకుంటారు. అది ఒకటే కాదు, రెండవది కూడా ఉంది. అదేంటంటే మన సాంప్రదాయ పద్ధతిలో రైతులు చాలా పరికరాలు వాడుతున్నారు, కొన్ని యుగాల నుంచి కూడా వాడుతున్నారు, కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు. అటువంటి పరికరాలకు కొంచెం మార్పులు చేర్పులు చేసి వాటి పనితనాన్ని పెంచి వాటిని మళ్ళా రైతులు ఆమోదం పొంది వాటిని ప్రభుత్వం ద్వారా సబ్సిడీల ద్వారా కానీ మనం రైతులకు అందజేసినట్లయితే వాటిని కూడా మనము యాంత్రీకరణలో ఒక భాగంగానే చెప్పవచ్చు. ఎందుకంటే మన దేశంలో మనం చూసుకున్నట్లయితే ఒక గ్రామం నుంచి చూసుకున్నా కానీ అటు దేశం చూసుకున్నా కానీ 78% వరకు మనకు చిన్న సన్నకారు రైతులు, అంటే దాదాపు 2 ఎకరాల లోపు 2 నుంచి 5 ఎకరాల 5 నుంచి 10 ఎకరాల లోపు రైతులు మనకు దగ్గరగా 78 నుంచి 80% వరకు రైతులు వాళ్ళే ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా మనకు ఈ సాంప్రదాయ పద్ధతిలో వాడే పరికరాలను వాటిలో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ రైతు మేళ నాగిరెడ్డి గారు వైస్ చైర్మన్ అగ్రికల్చర్ మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అట్లాగే మరి ఒక అతిథి వడ్రాణం ప్రసాద్ గారు మెంబర్ అగ్రి అడ్వైజరీ బోర్డ్ గుంటూరు వారికి, అట్లాగే గౌరవ పాలకవర్గ సభ్యులు డాక్టర్ వి సంగారెడ్డి గారు, డాక్టర్ వి శ్రీనివాసరావు గారు, డాక్టర్ జే లక్ష్మి మేడం గారు, అట్లాగే మా యూనివర్సిటీ ఆఫీసర్ డాక్టర్ కెఎల్ఆర్ రెడ్డి గారు, కంట్రోలర్ ఇన్ఛార్జ్ అండ్ డీన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అట్లాగే అసోసియేట్ డీన్స్ అగ్రికల్చర్ కాలేజ్ డాక్టర్ జి రామచంద్ర గారు, జాన్ విస్లీ గారు ఫుడ్ సైన్స్ టెక్నాలజీ, అట్లాగే ఇతర శాస్త్రవేత్తలు, రైతు సోదరులు, రైతు మహిళలు, అట్లా కాలేజీ వ్యవసాయ ఇంజనీరింగ్ విద్యార్థులు విద్యార్థినులు, అట్లాగే రైతు మహిళలు ఇతర పారిశ్రామిక ప్రసరకు చేసిన అందరికీ, ముఖ్యంగా పత్రికా ప్రతినిధులు ఎలక్ట్రానిక్ ప్రింట్ వేరు అందరికి కూడా నమస్కారాలు. ఈరోజు ఈ కిసాన్ మేళా ఇది 11వదండి మా యూనివర్సిటీది. మొత్తం 13 కిసాన్ మేళాలో మా ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఏ విష్ణువర్ధన్ రెడ్డి గారు సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చారు మనకు అందరికీ చాలా ప్రీతిపాత్రులైన ఎంవిఎస్ నాగిరెడ్డి గారు. ఎందుకంటే నాగిరెడ్డి గారిని గురించి తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. రైతుల పక్షాన ఎప్పటి నుండో ఆయన చాలా విషయాల్లో కేర్ తీసుకొని చాలా విషయాలు ప్రతిపాదించి వాటిని గవర్నమెంట్ ద్వారా ఆమోదింపజేసి రైతులకు అందించే వరకు చాలా కృషి చేశారు. ఈరోజు నాగిరెడ్డి గారు
ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషకరము. వేర్ వెరీ హ్యాపీ సార్, మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. అలానే ఇక్కడ అగ్రి అడ్వైజరీ మిషన్లో ప్రసాద్ గారు కూడా వచ్చారు, వెల్కమ్ సార్. మీకు ఈరోజు సభాధ్యక్షులు రాంబాబు గారు, తర్వాత మన పాలక మండలి సభ్యులు, ముఖ్యంగా ఈ యూనివర్స్లో పనిచేస్తూ అన్ని విషయాలు తెలుసుకొని ఏ విధంగా మన అగ్రికల్చర్ యూనివర్సిటీ టెక్నాలజికల్ కానీ ఎడ్యుకేషన్లో కానీ రీసెర్చ్లో కానీ ఎక్స్టెన్షన్లో ముందుకెళ్ళాలని ఉన్న చాలా ఎక్స్పీరియన్స్డ్ చెంగారెడ్డి గారు, అలానే మిత్రులు శ్రీనివాస్ గారు, అలానే ఒకే ఒక మహిళ ఉన్నారు ఇక్కడ వేదిక మీద, లక్ష్మీ గారు. అలా అసోసియేట్ డీన్స్ ఇక్కడ ఉన్న మూడు కాలేజీలు, జోసెఫ్ రెడ్డి ఈ కళాశాల అసోసియేట్ డీన్, అలానే రామచంద్రరావు అగ్రికల్చర్ కాలేజ్ అసోసియేట్ డీన్, వెస్లీ అసోసియేట్ డీన్ ఫర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ముందు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు వేదిక ముందు, ఇక్కడ డాక్టర్ టీవీ సత్యనారాయణ ఫార్మర్ డీన్ అండ్ రిజిస్ట్రార్, డాక్టర్ భాస్కర్ రావు డీన్ రిజిస్ట్రార్గా చేశారు యూనివర్సిటీలో, తర్వాత ఇక్కడ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి అగ్రికల్చర్ మిషన్లో పర్మనెంట్ మెంబర్, తర్వాత చాలామంది ఉన్నారు ఇక్కడ యూనివర్సిటీ అధికారులు, చాలా హెడ్స్ ఉన్నారు, తర్వాత ఇండస్ట్రియల్ తరపు నుండి కూడా చాలామంది, పుండ్రకాక్షులు గారు, అలా చాలామంది ఈరోజు ప్రదక్షిణ ఏర్పాటు చేసిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. ముఖ్యంగా రైతు సోదరులు, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులందరికీ నమస్కారం. ఇది చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు జోసెఫ్ రెడ్డి గారు చెప్పారు మెకనైజేషన్కి సంబంధించి ఎటువంటి అవకాశం ఉంది, అవసరాలు ఉన్నాయి, ఏ విధంగా రైతులకు మనం అందుబాటులో రావాలని. దానికి తోడు ఈరోజు ఒక చాలా ప్రముఖమైన దినం, అందుకోసం కారణంగానే ఈరోజు ఈ సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రపంచ జల దినోత్సవం, వరల్డ్ వాటర్ డే. సో ఇది మీ అందరికి కూడాను ఇంపార్టెన్స్ తెలుసు, నీటి యాజమాన్యం అంత ఇంపార్టెంటేను. ఎందుకంటే ఏదైతే ఈరోజు ఇక్కడ ఫిక్స్ చేయడానికి వైస్ ఛాన్సలర్ గారితో మేము మాట్లాడుతున్నప్పుడు వరల్డ్ వాటర్ డే సెలబ్రేట్ చేయాలి బాపట్లు అంటే అదే రోజున ఫార్మర్స్ డే కూడా పెట్టవచ్చు కదా అన్నారు. సో అందుకోసమని తప్పకుండా మన వైస్ ఛాన్సలర్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈరోజు సభా వేదిక మీద ఉన్న మన ఎంఎస్ నాగిరెడ్డి గారికి చెప్పాలి. మొట్టమొదటిసారిగా బాపట్లో ఈరోజు వాటర్ వాక్ అని మా మూడు కళాశాలల విద్యార్థినులు ఫ్యాకల్టీ చాలా పార్టిసిపేట్ చేస్తారు సార్. ఇప్పుడే మీడియా మిత్రులు చెప్తున్నారు దాదాపు 500 మంది స్టూడెంట్స్ మార్నింగ్ వాటర్ వాక్ అని చేశారు. ఎందుకంటే మీ అందరికీ మొదటిసారిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వరల్డ్ వాటర్ డే సందర్భంగా. ప్రపంచ జల దినోత్సవం అంటారు. మనకు ఉన్న రిసోర్సెస్లో నీరు, భూమి ఇవి చాలా ప్రధానమైనవి. మనం ఏం చేయాలన్నా, ఈరోజు ఏది పంటలు పండించాలన్నా, మనం బతకాలన్నా ఇవి లేనిది ఏం సాధ్యం కాదు. కాబట్టి నీటికి ఉన్న ప్రాముఖ్యత కూడా మనము కొద్దిగా తెలుసుకోవాలి. ఎలానంటే రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మన దేశంలో. ఎందుకంటే మన ప్రతి పని చేయాలన్నా నీళ్లు కావాలి. అందుకోసం ఈరోజు ప్రభుత్వాలు, మన ప్రభుత్వం ముఖ్యంగా ఏ విధంగా కొత్త ప్రాజెక్టులు నిర్మించి అందరికీ నీటిని అందుబాటులోకి తీసుకురావాలి. ప్రథమంగా తాగునీరు. ఈరోజు కూడా మన దేశంలో, మన రాష్ట్రంలో కొన్ని చోట్ల తాగేదానికి నీళ్లు లేని ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడాను తాగునీరు అందించే బాధ్యత ప్రధానంగా ఏ ప్రభుత్వం మీదైనా ఉంటుంది. మన ప్రభుత్వం దాని మీద చాలా కృషి చేస్తుంది. ఎందుకంటే నదులు అనుసంధానం కూడా చేస్తూ ప్రతి ఒక్కరికి కావాల్సినంత పెద్దలకు మరియు ఈ కిసాన్ మేళాకు విచ్చేసినటువంటి రైతు సోదరులకు, సోదరిమణులకు, అలాగే కాలేజీ సిబ్బందికి, 50 మందికి కూడా నా నమస్కారం. ఎక్కువ టైం తీసుకోను. ఈ కాన్సెప్ట్ అంటే వ్యవసాయ పనిముట్ల గురించి ఈరోజు ఇక్కడ కిసాన్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. వ్యవసాయంలో ఖర్చులు పెరిగిపోయి రైతు సోదరులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, రైతు కూలీల కొరత ఉంది కాబట్టి, యాంత్రీకరణ దిశగా వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కిసాన్ మేళాని, ఈ వ్యవసాయ పనిముట్ల ఎగ్జిబిషన్ని రైతు సోదరులందరూ చక్కగా వినియోగించుకొని వాటిని అందుబాటులోకి తెచ్చుకొని వ్యవసాయంలో ఖర్చు తగ్గించుకొని
మంచి దిగుబడులు సాధించి లాభసాయ వ్యవసాయం చేసి ఫలితం పొందుతారని ఆశిస్తూ ఈ ఆర్గనైజర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఇప్పుడు సభాధ్యక్షులు రాంబాబు గారు, అట్లానే మా ఆనరబుల్ బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ సభ్యులు చంగారెడ్డి గారు, శ్రీనివాసరావు గారు, లక్ష్మి గారు, శ్రీనివాస్, అట్లానే గౌరవనీయులైనటువంటి అగ్రికల్చరల్ మిషన్ చైర్మన్ గారు అయినటువంటి నాగిరెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అదర్ అసోసియేట్ డీన్స్ అందరికి కూడా ధన్యవాదాలు సార్. ఈ యొక్క కిసాన్ మేళాకి కూడి వచ్చినటువంటి రైతు సోదరులకి, వివిధ జిల్లాల నుంచి ఇక్కడ చేరినటువంటి అధికారులకి, శాస్త్రవేత్తలకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇందాక మా డీన్ గారు ఎల్లారెడ్డి గారు చెప్పినట్టుగా యాంత్రీకరణ అనేది దీని యొక్క మెయిన్ ఉద్దేశం, ఈ యొక్క కిసాన్ మేళా యొక్క మెయిన్ ఉద్దేశం. యాంత్రీకరణ అనేది లేకుండా వ్యవసాయం అనేది లేదనేది ఈరోజు నిరూపించబడినటువంటి సత్యం. వ్యవసాయంలో నిన్న మొన్నటి వరకు కూడా చాలా సబ్సిడీస్ ఇచ్చినారు, చాలా యంత్ర పరికరాలకు సబ్సిడీస్ ఇచ్చినారు. ఇప్పుడు కూడా ఈ వ్యవసాయాన్ని లాభాపేక్ష దిశగా తీసుకువెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అగ్రికల్చరల్ మిషన్ ద్వారా ఎన్నో ప్రోత్సాహాలకు రైతులకి అందజేస్తూ ఉన్నారు. కాబట్టి రైతులు వీటన్నిటిని కూడా సద్వినియోగం చేసుకోవాలని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆర్బీకేఎస్ ఈరోజు ఏర్పాటు అధ్యక్షత వహించినటువంటి రామబాబు గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన అగ్రి వైస్ చైర్మన్ ఎంఎస్ నాగిరెడ్డి గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, రైతు సోదరులకు, వ్యవసాయ విద్యార్థులకు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ఆధునిక యాంత్రీకరణ, లాభసాటి వ్యవసాయం అనే సబ్జెక్ట్ మీద మనం ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది. మరి వ్యవసాయం దండగ కాదు పండగ అని చెప్పిన ఏకైక దివంగత నేత ఎవరైతే ఉన్నారో, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఈ రోజున రైతుల కోసం ఆయన డబ్బుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు పయనిస్తూ మరి రాష్ట్రంలో నూతన వ్యవసాయ పద్ధతుల ద్వారా, నూతన యాంత్రీకరణ ద్వారా మరి రాష్ట్రాన్ని ఎక్కువ మంది రాష్ట్రంలో వ్యవసాయం మీద ఆధారపడి రైతులు ఎక్కువ ఉన్నారు కాబట్టి మరి రైతులు లాభసాటిగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుద్ది అని ఒక ఆలోచన విధానంతోనే ఈ రోజున మరి ప్రతి సచివాలయంలో, ప్రతి గ్రామంలో, సచివాలయం ప్రతి గ్రామంలో ఆర్బీకే రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా మన గ్రామాల్లో ఎవరైతే వ్యవసాయ అగ్రికల్చర్స్టెంట్లు ఉన్నారో వారి ద్వారా మరి ఆ గ్రామంలో ఏ పంట ఎంతమేరకు వేస్తూ ఉన్నారు, మరి దాని ఈ క్రాపింగ్ ఏ విధంగా చేయాలి, దానికి ఇన్సూరెన్స్ ఏ విధంగా చేయాలి, మరి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవాలి రైతు. ఎందుకంటే గత పాత రోజుల్లో కనుక వ్యవసాయం చేసినట్లయితే ఈరోజు గిట్టుబాటు కాదు. ఎందుకు కాదంటే రైతు కూలీలు బాగా సమస్యగా ఏర్పడింది, ప్లస్ రైతు కూలీ ఛార్జెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల వ్యవసాయం మీద ఆధారపడి జీవించే రైతు ఎవరైతే ఉన్నారో ఉత్పత్తి వ్యయం పెరిగి మాకు గిట్టుబాటు కావట్లేదనే పరిస్థితి వచ్చింది. మరి దాన్ని తగ్గించుకోవాలంటే యాంత్రీకరణకి వెళ్లాల్సిన తప్పనిసరి పరిస్థితి అన్నమాట. మొన్న తుఫాను వచ్చింది, మరి తుఫాను వచ్చిన తర్వాత అన్నీ ఒక్కసారిగా ఒక ప్రాంతంలో ఒకేసారిగా వరికొత్తలు వస్తూ ఉంటాయి. మరి అన్నీ అంత వేలాది ఎకరాలు ఒకేసారి చేయాలంటే మనుషుల వల్ల అయ్యే పని కాదు. అందుకని హార్వెస్టర్లు వచ్చినాయి కాబట్టి తక్కువ కాలంలో ఎక్కువ హార్వెస్ట్ చేయగలిగాం. అందుకని ప్రభుత్వం కూడా బాగా తోడ్పాటు అందిస్తూ ఉంది కాబట్టి దాని తోడు కస్టమ్ హైరింగ్ సెంటర్ అని చెప్పేసి ప్రతి సచివాలయంలో తోట ప్రతి గ్రామంలో ఏర్పాటు చేశారు. దాని ద్వారా ఏదైతే కస్టమర్ దాదాపు ఒక
గ్రూప్ కట్ చేసి దాదాపు 12 నుంచి 15 లక్షల వరకు ఇస్తూ ఉన్నారు. దాంట్లో 40% సబ్సిడీ వస్తూ ఉంది గవర్నమెంట్. 10% గ్రూప్ ఓవర్ తీసుకోవాలి, 50% బ్యాంకు లోన్ ఇస్తుంది కాబట్టి దాన్ని వినియోగించుకొని రైతులందరూ కూడా మేలు పొందాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. వేదిక మీద ఉన్నటువంటి ఆత్మీయులు, గౌరవనీయులు డాక్టర్ ఎంఎస్ నాగిరెడ్డి గారు, వడ్డానం ప్రసాద్ గారు, మా యూనివర్సిటీ ఆఫీసర్స్, ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ ది ఫంక్షన్ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ రాంబాబు గారు, ప్రముఖ ఇంజనీరింగ్ శాస్త్రవేత్త డాక్టర్ కె ఎల్ఆర్రెడ్డి, ప్రొఫెసర్ వాటర్ రీసోర్స్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఇరిగేషన్ సిస్టమ్స్ అండ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది కంట్రోలర్ యూనివర్సిటీ అండ్ అదర్ నా సహచర బోర్డు మెంబర్స్ కానీ, అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి నా ఆత్మీయుడు మంచి ప్రజ్ఞాశాలి డాక్టర్ ఎం చంద్రశేఖర్ రెడ్డి, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రైతు మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మరియు వేదిక ముందున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు, అదేవిధంగా రైతు సోదరులు, విశేషమైనటువంటి వ్యవసాయం చేపట్టి ఈ విధంగా రాష్ట్రానికి దేశానికి పురోగామిలో వ్యవసాయం నడిపిస్తున్నటువంటి రైతు సోదరు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా నేను 4 మాటలే చెప్తాను. యాంత్రీకరణ అనేది ఈరోజు కిసాన్ మేళా సందర్భంగా మనము ఎన్నుకున్నటువంటి వీసీ గారు, వైస్ ఛాన్సలర్ గారు చెప్పినట్టు మనము కొన్ని కిసాన్ మేళాలు ఈ సంవత్సరంలో జరుపుకుంటున్నాము. ప్రతి కిసాన్ మేళాకు కూడా ఒక ఉద్దేశాన్ని పెట్టుకొని ఆ విధంగా కిసాన్ మేళాల యొక్క ఉద్దేశాన్ని రైతుల ముంగిట్లోకి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి శాస్త్రాన్ని మన దగ్గర ఉన్నటువంటి మీకు అందించి ఆ విధంగా లేని శాస్త్రం మీ యొక్క సమస్యలను తెలుసుకొని విశ్వవిద్యాలయాన్ని పురోగమింపజేస్తూ తద్వారా విశ్వవిద్యాలయాన్ని మీ సేవలో ఉంచేటట్టుగా చేస్తున్నటువంటి ఉపాధ్యక్షులు, ఐ మీన్ ఉపకులపతి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆలోచనల మేరకు ఈరోజు మనము వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ విధంగా ఆధునిక యాంత్రీకరణ రాబోయే రోజుల్లో వ్యవసాయ సుస్థిరతకి ఏ విధంగా ఉపయోగపడాలనేది టాపిక్ మీద తీసుకొని సుస్థిర వ్యవసాయం అనేది ప్రధానంగా పెట్టుకొని అది అగ్రికల్చర్ సంబంధించిన అదర్ డిపార్ట్మెంట్స్కి కానీ వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి ఇంజనీరింగ్ వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు కానీ ఆ విధంగా ఆవిష్కరించుకునేదానికి అందులో ఇంకా లోటుపాట్లు కానీ తెలుసుకొని పరిశోధించుకొని ఉన్న టెక్నాలజీని ఆపరేషన్ రీసెర్చ్ ద్వారా లోటుపాట్లు కానీ తెలుసుకొని వాటిని సరిదిద్దుకొని రైతుల ముంగిట్లోకి ఈ టెక్నాలజీని తీసుకొస్తే బాగుంటుందనేది ఒక సదుద్దేశంతో ఈ కిసాన్ మేళాలని దాదాపుగా ఈ రాష్ట్రంలో మనము వ్యవసాయ విశ్వవిద్యాలయం 13 కిసాన్ మేళాలలో ఈ సంవత్సరం జరుపుకుంటున్నాము. అందులో ఇది ఒక భాగం. అయితే మనకు వ్యవసాయం కొత్తది కాదు, వ్యవసాయము, మన భూమి ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఇది ఎంతైతే సుస్థిరంగా ఉంటుందో మన నాగరికత ఎట్లయినా కూడా మన నాగరికత దేని మీద ఉంటుందంటే మన భూమి, మన వ్యవసాయము, దాని యొక్క సుస్థిరత. భూమి సుస్థిరంగా ఉండాలి, తద్వారా మన వ్యవసాయం సుస్థిరంగా ఉండాలి, తద్వారా యొక్క మన నాగరికత కూడా బాగుంటుంది. కానీ వాతావరణంలో మార్పులు కానీ లేకుండాంటే అధికారిక ఉపయోగమైనటువంటి వ్యవసాయ విధానాల ద్వారా కానీ, మోనోక్రాపింగ్ ఒకే పంటను పండించడం వల్ల కానీ, వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వల్ల కానీ, ఆ విధంగా ఆ యొక్క ఈశాన్య ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాల మధ్య గ్యాప్లు కానీ, నైరుతి ఋతుపవనాల్లో మనకు వచ్చేటువంటి తొలి దశలో రాకపోవడం కానీ, సకాలంలో ఎత్తుకోకపోవడం కానీ, ఈ అన్ని పరిణామాలు తీసుకుంటుంటే పంటలో సుదీర్ఘమైనటువంటి పంటలు ఉన్నట్టు ప్రముఖ వాణిజ్య పంటలు కానీ, లేకపోతే వరి కానీ, లేకుంటే స్వల్పకాలిక పంటలు కానీ, వీటిల్లో మధ్యలో పంట కాలంలో వచ్చేటువంటి అధిక వర్షాలు కానీ, బెట్ట పరిస్థితులు కానీ వచ్చిన దానివల్ల ఏమవుతుందంటే తద్వారా పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. అంటే ఉదాహరణకి ఒక కాటన్ తీసుకుంటే 90 రోజులకి మనము పెట్టుబడులు పెట్టేసుకుంటున్నాము, తర్వాత 90 రోజుల నుంచి రాబోయే 120, 140, 150 రోజులకి పంటను ఆశించేటువంటి ఇతర కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇక చెప్పారు మొత్తం యూనివర్సిటీ 13 కిసాన్ మేళాలు ఆర్గనైజ్ చేస్తుంటే అందులో ఇది ఒక్కటి మాత్రమే మెషినరీకి సంబంధించింది కాబట్టి రైతు సోదరులందరికీ కూడా ఈ యొక్క కిసాన్ మేళా ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. మరి ముఖ్యంగా మా విద్యార్థులు కూడా ఎక్కువ మంది ఉన్నారు, అదేవిధంగా ఆర్బీ కేసులో పనిచేస్తున్నటువంటి వారు, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వారు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదం తెలియజేసుకుంటూ ఈ సభనికి ముఖ్య అతిథి చేసిన ఎంవిఎస్ నాగిరెడ్డి గారికి, అదేవిధంగా మా యూనివర్సిటీ ఆఫీసర్స్కి రాంబాబు గారు, ఎల్లారెడ్డి గారు, అదేవిధంగా మా పాలకవర్గ సభ్యులు మా అన్నగారు అటువంటి చంగారెడ్డి గారు, లక్ష్మీ మేడం గారికి, అసోసియేట్ డీన్స్,
మా ప్రీతమ మిత్రులైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు అగ్రికల్చర్ మిషన్, అలాగే మా రత్నప్రసాద్ డాక్టర్ రత్నప్రసాద్ గారు, సీనియర్ ఫ్యాకల్టీ టీవీ సత్యనారాయణ గారికి, భాస్కర్ రావు గారు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదం తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు రైతులకి ఎంతో మేలు చేస్తాయి కాబట్టి ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారని భావించాము. అయినప్పటికీ ఈ మీరు ఈ నేర్చుకున్నటువంటివి తెలుసుకున్నటువంటి విషయాల్ని మీ తోటి రైతులతో పంచుకొని మరి ఏ ట్రాక్టరు ఏ విధంగా పనిచేస్తుంది, మార్నింగ్ మేము మన ముఖ్య అతిథి నాగిరెడ్డి గారితో అన్ని ప్రదర్శన క్షేత్రాలను చూస్తున్నప్పుడు సార్ అడుగుతున్నారు ఏ ట్రాక్టరు ఎందుకు కొనాలి రైతు, ఒక ట్రాక్టర్ ఉన్నప్పుడు 35 హార్స్ పవర్ ట్రాక్టర్ ఉన్నప్పుడు మరి దాన్ని మించి వదిలేసేసి తక్కువ రేటుకు వస్తున్న దాన్ని మరి 6 లక్షలు 6.5 లక్షలు పెట్టి ఎందుకు కొనాలి అన్నప్పుడు మరి కొన్ని కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఆ యొక్క ట్రాక్టర్ యొక్క హార్స్ పవరు, వారి పనితన విధానము, దాని డోజర్స్కి ఎలా ఉపయోగించవచ్చు, అలాగే ట్రైలర్స్కి ఏ ట్రాక్టర్ బాగా పనిచేస్తుంది, ఇలాంటి అన్ని విషయాలు కూడా మనం ఇలాంటి ఎగ్జిబిషన్ ద్వారా తెలుసుకుంటాము. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవసాయం చూసినట్టయితే మన ఈ మధ్య ఒక సినిమా కూడా రిలీజ్ అయింది, శ్రీకారం అనే సినిమా. ఆ సినిమాలో ఒక ఐటీలో అంటే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీలో పనిచేస్తున్నటువంటి సైంటిస్టు మరి వచ్చి రైతుల యొక్క పడుతున్న కష్టాలను చూసి ఏ విధంగా ఆధునిక వ్యవసాయం చేయాలి, కంబైన్డ్ వ్యవసాయం ఎలా చేయాలి అనేది దాని యొక్క సారాంశము. అలాగే మా విద్యార్థులందరూ కూడా రైతులకు సంబంధించినటువంటి కావలసినటువంటి వ్యవసాయ పనిముట్లు తయారు చేయడంలో మరి ఇంకెక్కువగా పరిశోధనలు జరిపి వారికి కావాల్సినటువంటి ఇంప్లిమెంట్ చేయడానికి వీలైనటువంటి మరి ఎక్విప్మెంట్స్ మాత్రమే మనము తయారు చేసినట్టయితే వారి యొక్క మన్ననలు పొందుతుంది. కాబట్టి ఇవన్నిటి కూడా మనము ముఖ్యంగా గుర్తించాలి. అదే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతి రైతు సోదరులు చేయాల్సింది వాల్యూ ఎడిషను. మనము ఉత్పత్తులు పండిస్తున్నాము కానీ గిట్టుబాటు రావట్లేదు, దానికి కారణము మనము పొలాలు కళ్ళల్లోనే అమ్మేసుకోవడము, లేదంటే స్టోరేజ్ లేకుండా వచ్చినటువంటి ధాన్యాన్ని అమ్ముకోవడం వల్ల కూడా మనకు సరైనటువంటి ఆదాయం పొందలేకపోతున్నాము. కాబట్టి దానికి వాల్యూ ఎడిషన్ మా పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ వాళ్ళు డాక్టర్ బీవీఎస్ ప్రసాద్ గారు వాళ్ళ టీం అంతా కూడా చాలా పరిశోధనలు చేసి చిన్న మినీ దాల్ మిల్స్, మరి మినీ రైస్ మిల్స్ కూడా తయారు చేస్తున్నారు. ఇవాళ మనం చాలామంది చూస్తున్నాం, మీరు టీవీలు చూసినటువంటిది మంచి ఆరోగ్యం కోసము కొంతమంది కూరలు సబ్జలు అలాంటివి తినమంటున్నారు, కొంతమంది ఇంకా వేరే తినమంటున్నారు, కానీ సోయా మిల్క్ తాగమంటున్నారు. మరి ఇలాంటన్నింటినీ కూడా తయారు చేసుకోవడానికి మనకి మరి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మా జాన్ వెస్లీ గారి ఆధ్వర్యంలో కూడా కొన్ని ఇంప్లిమెంట్స్ ఉన్నాయి. మీరు వీలైనప్పుడు అవి కూడా సందర్శించి సోయా మిల్క్ ప్రొడక్షన్ ఎలా చేయొచ్చు, లేదంటే మినీ దాల్ మిల్స్ పొట్టు తీసి వచ్చేటువంటి మరి అలాంటి ధాన్యాన్ని ఎలా మనం తక్కువ మోతాదులో చేసుకుని కేజీ ప్యాకెట్లు 5 కేజీల ప్యాకెట్లు ఎలా సేల్ చేసుకోవాలి, అలాంటివన్నీ కూడా మనము నేర్చుకున్నట్టయితే డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఈ యాంత్రీకరణ ద్వారా మంచి ఉత్పత్తుల్ని తక్కువ టైంలో ఎక్కువ లాభాన్ని పొందడం మధురమైనది. ఎందుకంటే నేను 1985 ఈ యూనివర్సిటీలో చేరినప్పుడు ఈ కాలేజీ అంటే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజీ, దాంతోపాటు కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్, నౌ కరెంట్లీ ఇట్ ఈస్ నోన్ యాజ్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ రెండింటికి శంకుస్థాపన అయింది. శంకుస్థాపన అయినప్పుడు శరవేగంతో మా కాలేజ్ వచ్చేసింది, ఈ కాలేజ్ బిల్డింగ్ రాలేదు, సారీ విత్ డ్యూ అపాలజీస్. అయినప్పటికీ కూడా ఇక్కడ ఈరోజు ఎందుకు మంచి రోజు అని అంటున్నానంటే, ఇంతకుముందు ఏ పని చేసినా కానీ 3 కాలేజెస్ వారం కలిసి చేసేవాళ్ళం. ఈరోజు మళ్ళా ఆ సంస్కృతికి నాంది పలికినందుకు మై స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ ఆనరబుల్ వైస్ ఛాన్సలర్, డైనమిక్ వైస్ ఛాన్సలర్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అలాగే అంతకన్నా డైనమిక్ వాటర్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎల్లారెడ్డి గారికి, ఎల్లారెడ్డి అన్నకి, అలాగే ఇంకా మరి ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశానికి వచ్చినటువంటి గౌరవనీయులు ఎంవిఎస్ నాగిరెడ్డి గారు, వైస్ చైర్మన్ ఏపీ అగ్రికల్చర్ మిషన్. ఎందుకంటే ఇక్కడ అందరూ మనకి ఎందరెందరో మరెందరో ఈ ఆంధ్రప్రదేశ్ని అహర్నిశలు ముందుకు పంపించాలి, పురోభివృద్ధిలో చాలా ముందు మొదటి స్థానంలో ఉంచాలని అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన డైనమిక్ యంగ్ మోస్ట్ యంగ్ మన యొక్క సీఎం గారు జగనన్న గారు, వారు మొట్టమొదటిసారిగా ఆర్బీకే అనే కాన్సెప్ట్ తోటి వచ్చారు. అది ఎంత ఉన్నతమైన కాన్సెప్ట్ అంటే, మీరు భావితరాలకి ఇక్కడ ఎక్కువ యంగ్ జనరేషన్ కనిపిస్తున్నారు, అలాగే ఎందరో రైతు అన్నలు ఇక్కడికి వచ్చారు.
ముఖ్యంగా ఎందుకంటే ఈ ఆర్బీకే కాన్సెప్ట్ మీరందరూ అర్థం చేసుకోవాలి. రైతు ముంగిట మనకు అవసరమైనటువంటి సలహాలు సంప్రదింపులు ప్రతి ఇక కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అనేవి కూడా ఉన్నాయి. ఎందుకు ఇవి ఉండాలి అని అంటే నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి పుట్టిందాన్ని. మేము కుంటల్లో నీళ్లు తాగాం, పొలం వెళ్ళినప్పుడు కుంటల్లో నీళ్లు ఇట్లా ఇట్లా అనుకొని తాగేసేసాము. కానీ అదే పర్సన్ని నేను. మార్పు ఏంటంటే నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు 60 సంవత్సరాలు అంటే గత 50 సంవత్సరాల్లో ఎంతో 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 ఎన్నో 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 మార్పులు వచ్చినాయి. మా ఊర్లో ఉప్పు నీళ్ళు తప్పితే మా ఊర్లో పెరిగే మొక్కలు ఏంటంటే పూల కోసం ఏమైనా జాజి మొక్కలు పెరిగేవి, సన్న జాజి పూలు. అలాగే మల్లె మొక్కలు అడపాదడపా ఉండేవి. మా ఊర్లో విరివిగా ఉండేవి వేప చెట్లు మాత్రమే. మా ఊర్లో ఎవరైనా కొత్త అల్లుడు వచ్చి నీళ్లు తాగాలి అని అంటే మాత్రం నీళ్లు కాదు, ఆయన బాత్రూంలో ఆయన్ని పెట్టి నీళ్లు పెడితే పాపం ఆయన పట్టణం. ఆయన అయితే షాంపూ కనుక వాడాడో సోపు కనుక వాడాడో ఇంకంతే, ఎన్ని బిందెలు నీళ్లు సప్లై చేయాలో. అట్లాంటి పరిస్థితుల్లో వర్షం పడినప్పుడు మేము చూరు కింద పెద్ద పెద్ద గంగాళాలు అవన్నీ పట్టుకొని చూరు నీళ్లు పట్టుకునేవాళ్ళం. ఎందుకంటే 2 రోజులైనా సరే వర్షం నీటితోటి స్నానం చేస్తే బాగుంటుంది అనేది. అలాంటి చాలా అతి ముఖ్యమైన రోజు కూడా ఈ సమావేశం ఇక్కడ జరపడం. మళ్ళా పూర్వ వైభవాన్ని వెనక్కి తీసుకొని వస్తున్నటువంటి అత్యంత డైనమిక్ పీపుల్ ఉన్నారు. యంగ్ జనరేషన్, యంగ్ మరి ముసలి జనరేషన్ లాగా కాదు. ముసలి ఎప్పుడు చరిత్ర చాదస్తపు ముసలిది, ఇజాలు నిజాలు అనుకుంటా తన ముసలి గొంతుకు సవరించుకొని చెప్తూ ఉంటుంది. కానీ ఈరోజు మనకు అందరూ యంగ్. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ ఎంవిఎస్ నాగిరెడ్డి గారికి, అలానే అడ్వైజరీ బోర్డు సభ్యులు గొడ్డానం ప్రసాద్ గారికి, వేదికలు అలంకరించినటువంటి పెద్దలు అధ్యక్షులు రాంబాబు గారికి, చెంగారెడ్డి గారు, శ్రీనివాసరావు గారు, లక్ష్మి గారికి, ఎల్లారెడ్డి గారు, జాన్ వెస్లీ గారు, రామచంద్రరావు గారు, ఇవి చేసినటువంటి వివిధ శాఖల అధికారులు, రైతు సోదరులు, యూనివర్సిటీ మన కాలేజీ స్టూడెంట్స్ అందరికీ వ్యవసాయ శాఖ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ సమయం కూడా తక్కువగా ఉంది కాబట్టి మరి రైతు సోదరులు కూడా ఎక్కువ మంది ఉన్నట్టు లేరు, క్లుప్తంగానే ముగిస్తానండి. ఈ రైతు భరోసా కేంద్రాలు అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి చాలా ఉపయోగకరమైనటువంటి వ్యవస్థని మన ముఖ్యమంత్రి గారు ఆలోచించేసి పెద్దలందరి సలహాలు సూచనలతోటి మన రాష్ట్రంలో ఏర్పాటు చేయటం అనేటువంటిది రైతులు చాలా చాలా ఆనందించాల్సినటువంటి విషయం. ఎందుకంటే మీరు చూస్తే గత స్వతంత్రం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి వ్యవసాయం రైతు వెన్నెముక, మొత్తాన్ని వ్యవస్థను నిలబెడుతుంది రైతేనని చెప్పి అనేక సందర్భాల్లో అనేక మంది పెద్దలు చెప్పారు. కానీ మనము చూస్తే వ్యవసాయ శాఖకు సంబంధించి మరి మండల వ్యవసాయ అధికారులకు కూడా చాలామందికి ఆఫీసులు లేనటువంటి పరిస్థితుల్లో, డివిజనల్ ఏడిఎస్కి ఆఫీసులు లేనటువంటి పరిస్థితుల్లో ఏదో అరువు తెచ్చుకున్నటువంటి బిల్డింగుల్లోనో ఎండిఓ గారు ఏదైనా రూమ్ ఇస్తే అక్కడో, లేదంటే మార్కెట్ యార్డ్ లేదన్నా వాళ్ళు ఇస్తే అదే చేసేటువంటి పరిస్థితుల్లో మేము ఎన్నోసార్లు అడగటం జరిగింది మా అసోసియేషన్ తరఫున కూడా. మరి కనీసం ఆఫీస్ అంటూ ఒకటి ఉంటే అక్కడ ఒక చిన్న ఎగ్జిబిషన్ లాంటిది 50 మంది కూర్చుని రైతులకి సమావేశం పెట్టుకునేదానికి ఏవో గారికి అవకాశంగా ఉంటుందండి అని చెప్పి అనేక సందర్భాల్లో అడగటం జరిగింది. ఒక ఐసీడిఎస్ ఉమెన్ ఆఫీసర్కి కూడా 50 మంది కూర్చునేటువంటి హాల్ మండల కేంద్రంలో ఉంది, కానీ మరి వ్యవసాయ అధికారికి లేదు. అలాంటి సందర్భంలో అసలు మండల కేంద్రాల్లోనే కాదండి, ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు అనేటువంటి పెట్టి ఎంత చక్కటి బిల్డింగ్స్, ఇప్పుడు దాదాపుగా మార్చి ఎండింగ్కి ఒక 90 బిల్డింగ్స్ని మనం ప్రారంభించబోతున్నాం. మే ఆఖరికి తర్వాత ఫేజ్లో ఉండేటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా 2 ఫేజుల్లో మొత్తం వచ్చేస్తున్నాయి. చాలా పెద్ద హాల్ ఉంది. మరి డెమాన్స్ట్రేషన్లు చేసుకోవడానికి కషాయాలు తయారు చేయడం ఎలా చూపించటం, సీ ట్రీట్మెంట్ ఎలా చేయాలి, మనం మెదడ్ డెమాన్స్ట్రేషన్ చేసుకునే దానికి సౌకర్యం ఉంది. పశువులకు సంబంధించినటువంటి మందులు అమ్మేటువంటి కేంద్రం ఉంది. అలానే వ్యవసాయ వనరులు, ఉద్యాన శాఖ కావచ్చు, వ్యవసాయ శాఖ కావచ్చు, పశువులు ఫిషరీస్కి సంబంధించినటువంటి
మందులు కావచ్చు దాణాలు కావచ్చు అవన్నీ కూడా అమ్మేటువంటి వనరుల కేంద్రం అంటే ఒక రకంగా షాప్ అన్నమాట ఇవన్నీ అమ్మేటువంటి షాపు విజ్ఞాన కేంద్రం డిజిటల్ సైనేజ్ అనేటువంటి మోస్ట్ మోడర్నైజ్డ్ టెలివిజన్ ఫెసిలిటీ ఇక్కడ ఈ సదస్సును కూడా రైతు భరోసా కేంద్రాల్లో చూడొచ్చండి ఈ 852 రైతు భరోసా కేంద్రాల్లో ఈ సదస్సును అక్కడ వీక్షించవచ్చు అట్లాంటి ఫెసిలిటీ ఉండేటువంటి ఎన్నో సౌకర్యాలని మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు మన నాగిరెడ్డి గారు వీళ్ళందరూ అధ్వర్యంలో తీసుకొచ్చింది అని అంటే అసలు కళ్ళలో కూడా ఊహించినటువంటి విషయం అది మండల కేంద్రాల్లో ఆఫీస్ అడిగితే ఏడీఏలకే లేనటువంటి సందర్భంలో ప్రతి గ్రామంలో కూడా రైతుల కోసం ఒక సెంటర్ పెట్టి అందుట్లో అందించేటువంటి సేవలు కనుక మనం వింటే అది భారతదేశంలో ఎక్కడ లేదు దాదాపుగా ప్రపంచంలో కూడా ఒక వినూత్నమైన కార్యక్రమం కింద మనం మాట్లాడుకోవచ్చు అక్కడ రైతుకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి సేవలు అక్కడ అందజేయబడతాయి సలహాలు సూచనలు డెమాన్స్ట్రేషన్లు వీడియోలు లైబ్రరీ మీ గ్రామంలో ఉండేటువంటి అన్ని పంటలకు సంబంధించి పశువులు గొర్రెలు మేకలు తేనెటీగలు చేపలకు సంబంధించి రైతుకు సంబంధించిన మొత్తం సమాచారం అక్కడ ఒక లైబ్రరీ ఉంది కుర్చీలు ఉన్నాయి ఫ్యాన్ ఉంది అన్నీ ఉన్నాయి మీరు అరుగుల మీద కూర్చునే బదులు వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు అక్కడ కూర్చొని మీరు అభ్యుదయ రైతులు మళ్ళా ఒక ఆయన 45 బస్తాలు పండించాడండి చాలా బ్రహ్మాండంగా ఇప్పుడు మన పెద్దలు చాలామంది చెప్తున్నారు ఖర్చు తగ్గించాలి పర ఏకర్ ఈల్డ్ పెంచాలి దిగుబడి పెంచాలి నాణ్యత పెంచాలి నాణ్యమైన సరుకు అయితే ఎక్స్పోర్ట్ వస్తుంది ఉండేటండి పచ్చిపాడు రైతుకి కావాల్సిన ఏ ఎక్విప్మెంట్ అయినా డైరెక్ట్ ఆ రైతు సబ్సిడీ ఇస్తే అతను జాగ్రత్త చేసుకుంటాడు ఈ సెంటర్కి ఇచ్చి ఆ సెంటర్కి ఇచ్చి ఎవరైనా జాగ్రత్త చేసేది నేను తీసుకెళ్ళిన వస్తువు పాడైపోయితే అది పడేస్తాం ఎవరు గ్యారంటీ ఎవరు దానికి ఎవరైనా రైతుకి డైరెక్ట్ వస్తువు ఇవ్వండి 2 సంవత్సరాల నుంచి మరి జగనన్న ప్రభుత్వం వచ్చినా ఒక సబ్సిడీ లేదు ఓ సింపాలైన పట్టు ఉందా ఓ ట్రాక్టర్ గొర్రె ఉందా 15 లక్షల రూపాయలు మీరు ఎక్విప్మెంట్ ఇస్తారండి ఏం చేసుకుంటారు ఒక 3 ఎకరం ఉంది 2 ట్రాక్టర్లు కొంటారు ఏం ఉపయోగం లేదు ఇవన్నీ ఏ రైతుగా రైతుకు తీసుకునేట్టుగా 50% సబ్సిడీ ఇస్తే చాలా ఉపయోగపడుతుంది ఇది సంఘం జార్లమూడి సార్ ఇప్పుడు మీరు సబ్సిడీలో ఇస్తున్నారు కదా కొటేషన్ అనేది బయట వచ్చేసి 98,000 ఉన్న రోటావేటర్ కొటేషన్ అనేపాటికి 117,000 రోటావేటర్ ఇస్తున్నారు ఓకే ఈ ప్రతి ఇంప్లిమెంట్కి వచ్చేసి రేట్ అంత సబ్సిడీ పెరుగుతుంది అది ఒకటి కొంచెం చూడండి అంతేం లేదు ఈ అంటే రైట్ మీరు ఇచ్చే ప్రాసెస్ ఏంటంటే సబ్సిడీ ఇస్తున్నారు 20% వాళ్ళ దగ్గరే సబ్సిడీ ఆగిపోతుంది 12% సబ్సిడీ నేను మనం ఎలా చెప్పాలంటే వడ్డీ రూపంలో కట్టాలి బ్యాంకీకి అటు 37% అయిపోతుంది నేను 2% కింద ఆపాలి ఆ సబ్సిడీ మీరు ఇచ్చినట్టు అంటే మీరు మెయిన్గా రైతులకు మంచి అనేది చేసేది కంపెనీల చేతుల్లోకి వెళ్తుంది కానీ రైతు చేతికి రావటల్ల థ్యాంక్ యూ సార్ ఓకే వ్యవసాయంలో చేస్తున్నాం కదండి ఈ క్రాపింగ్ చేస్తున్నాము అవి మరి ఎక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అవి మేము అమ్ముకోవడానికి వచ్చేటప్పటికి మళ్ళీ అక్కడ వాళ్ళ దీంట్లోకి వెళ్తలేదు అసలు ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అర్థం కావట్లేదండి ఆ వ్యవహారం ఏందో మరి కొంచెం చాలా దానికి మిషనరీ సహజం కాదంటల కానీ మద్దతు ధర కూడా ఉండాలండి ఇవాళ ఇప్పుడు పాడి పరిశ్రమ ఒకసారి ప్రసాద్ గారు ఏడియా గారు అన్నారు బాబు పాడి పరిశ్రమ గురించి చెప్పినప్పుడు చెప్తే ఇలా కూలికి పోతే ఆడ మనిషి 500 రూపాయలు కామన్గా వెళ్తుందండి ఇలా ఒక్క పూట పోతే లీటర్ 100 రూపాయలైనా వారం రోజులు పాలు కొనుక్కోవచ్చు అండి ఏదైనా కానీ మద్దతు ధర ఉంటలేదు సార్ రైతుకి మెయిన్ అది సార్ మెయిన్ పాయింట్ ఆ మద్దతు ధర చూడండి సార్ ఏదైనా ఇప్పుడు పాడి పరిశ్రమ పెంచాలన్నా లీటర్ ఇప్పుడు 200 అయినా సరే చేసే రైతు లేడండి ఈ కూలితో చూసుకుంటే కాబట్టి దానికి బట్టి దాన్ని చూసి ఇటు ధాన్యానికి కానీ పాలకు కానీ ఏదన్నా కానీ మద్దతు ధర చూసి దాన్ని బట్టి చేయమని కోరుతున్నానండి ఈరోజు బాపట్ల అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న కిసాన్ మేళాకు అధ్యక్షత వహించిన గౌరవనీయులు డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ రాంబాబు గారు అలాగే డీన్ యూనివర్సిటీ అగ్రికల్చర్ అండ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎల్లారెడ్డి గారు అలాగే వేదిక పైన ఉన్న అసోసియేట్ డీన్స్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫుడ్ సైన్స్ కాలేజ్ అలాగే అగ్రికల్చర్ కాలేజ్ వారు గౌరవ యూనివర్సిటీ బోర్డు మెంబర్స్ అందరికీ అలాగే డిప్యూటీ డైరెక్టర్ అగ్రికల్చర్ వారికి అలాగే గుంటూరు జిల్లా అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు మెంబర్గా ఉన్న వడ్డాణం ప్రసాద్ గారు
ఇదే మీటింగ్లో ఉన్న అగ్రికల్చర్ మిషన్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే ఒక సుదీర్ఘ కాలం పాటు ఒక రైతు నాయకుడిగా ప్రకాశం జిల్లా రైతు విభాగం అధ్యక్షుడిగా నాతో మీ అందరి ప్రతినిధిగా పనిచేసిన సుబ్బారెడ్డి గారు, అలాగే మరలా రైతు విభాగం రాష్ట్ర సెక్రటరీగా ఉన్న నాతో వర్క్ చేస్తున్న సుబ్బారెడ్డి గారు, ఇక్కడ ఉన్న రైతు సోదరులందరికీ, అలాగే ప్రత్యేకంగా ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి విద్యార్థిని విద్యార్థులకు అలాగే మీడియా మిత్రులకు వివిధ యాంత్రీకరణకు సంబంధించిన వివిధ పరికరాలను మన ముందు ఎగ్జిబిషన్స్లో పెట్టిన వివిధ కంపెనీల ప్రతినిధులు, అలాగే రైతులుగా ఇన్నోవేషన్తో తీసుకొచ్చి పెట్టిన పరికరాలు, అలాగే వ్యవసాయ కళాశాల ఇన్నోవేషన్ పరికరాలు ఏర్పాటు చేసిన వారందరికీ కూడా ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు. ఈరోజు వరల్డ్ వాటర్ డే శుభాకాంక్షలు ముందుగా మీ అందరికీ కూడా. సో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిగా సాగునీటి మీద ప్రయారిటీ ఇచ్చి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రాయలసీమలో సాగునీటి చెరువులను నిర్మించిన ప్రభుత్వం విజయనగర సామ్రాజ్యం, కృష్ణదేవరాయలు. సో 43 సంవత్సరాలుకే చనిపోయారు కృష్ణదేవరాయలు. అంటే కృష్ణదేవరాయల పాలన నుండి వ్యవసాయానికి సాగునీటి అందించడం మొదలుపెట్టి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయానికి సాగునీటి వనరులు కలిగిన భూమి కేవలం 80 లక్షల ఎకరాలు మాత్రమే. ఆ టైంలో భారతదేశంలోనే ఒక ముఖ్యమంత్రిగా, అంటే నీటి కరువు ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తిగా వ్యవసాయానికి సాగునీరు ప్రధానం అందించాలని, లక్ష కోట్లతో కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తానని జలయజ్ఞం కార్యక్రమం తీసుకున్న నిజంగా మనం మర్చిపోలేని మర్చిపోకూడని వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంటే ఈరోజు ప్రయారిటీని బట్టి నేను మీకు ఒకసారి దాన్ని గుర్తు చేస్తున్నాను. ఇక ఇందాక నేను పిల్లల్ని అడిగాను, అంటే బై ఆప్షన్ బై చాయిస్. సో నేను బైపీసీ తీసుకున్నాను డాక్టర్ అవ్వాలని, కానీ నేను డాక్టర్ కాలేకపోయాను. సో జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్లో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి వ్యవసాయంతోనే మొదలయ్యాను. నేను ఆ రోజు పిహెచ్డి జాయిన్ అయ్యి వచ్చేసాను. పిహెచ్డితో వెళ్ళి ఐసీఆర్లోనో జాబ్ కలిగి ఉంటే, ఇంకా 2022 ఏప్రిల్ దాకా నేను ఐసీఆర్లో ఒక ప్రిన్సిపల్ సైంటిస్ట్గానో లేకపోతే ఒక డైరెక్టర్ ఆఫ్ ఏదైనా రీసెర్చ్ స్టేషన్కో లేకపోతే ఏడీజీగానో డీడీజీగానో ఉండేవాడిని, ఇంకా అంటే శాస్త్రవేత్తగా ఉండుండేవాడిని. కానీ నేను 1983లోనే రైతుగా మొదలయ్యాను. నా కులం రైతు కులం. సో మనం ఏదైనా సరే ఎవరికి మోసం చేయలేనిది, మోసం చేసే ఆలోచన కూడా లేనిది రైతు. సో ఆ రైతు కోసం పనిచేయాలి అని చెప్పి నేను అక్కడ మొదలయ్యాను. 2011 నుంచి 2014 దాకా దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక భారతీయ వ్యవసాయ పరిశోధన మండలిలో ఈ జోన్కి 5 రాష్ట్రాల తరఫున రైతుల ప్రతినిధిగా నేను గవర్నింగ్ బాడీ మెంబర్గా ఉన్నాను. అంటే ఆ గవర్నింగ్ బాడీ మెంబర్గా లాంఫామ్లో ఇలాంటి ఒక కిసాన్ మేళాకి నన్ను పిలిస్తే వచ్చాను, కానీ నన్ను కనీసం వేదిక మీదకి కూడా పిలవాల. సో ఇదే మా సుబ్బారెడ్డి గారు వేదిక మీదకి వెళ్ళి ఒక రైతు సంఘం నాయకుడు, అరే మీ అగ్రికల్చర్ యూనివర్సిటీ పేరెంటల్ సంస్థ, సో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు చైర్మన్గా ఉన్న వ్యవసాయ పరిశోధన మండలి గవర్నింగ్ బాడీ మెంబర్ని ఇక్కడ పెట్టుకుని మీరు వేది మీదకి పిలవలేదు అని చెప్పి, అంటే వాళ్ళు ఏదో సమాధానం రాజకీయం చేశారు అంటే ఇన్స్టిట్యూషన్లో. ఈరోజు నేను ఇక్కడికి ప్రభుత్వ ప్రతినిధిగా, రైతుల ప్రతినిధిగా అధికారికంగా నేను ఇక్కడికి ఈ వేదిక మీదకి వచ్చాను. అంటే ఒక రైతులకు సిన్సియర్గా చిత్తశుద్ధితో పనిచేస్తే మనకు రావాల్సిన గౌరవం ఆటోమేటిక్గా అదే వస్తుంది. నాకేం రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, రైతు కుటుంబంలో పుట్టాను, రైతుగానే మొదలయ్యాను. ఇవాళ రైతుల బాధని ముఖ్యమంత్రి గారి దృష్టికో లేదా ప్రభుత్వం దృష్టికో తీసుకెళ్లడంలో ప్రతిరోజు కూడా ముందుంటాం. ఎందుకు చెప్పాను అంటే ఈ పరిశోధన సంస్థలు దేశంలోనే అతిపెద్ద పరిశోధన సంస్థ భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి. ప్రపంచంలో, దేశంలోనే కాదు, దేశంలో రైల్వేస్ అండ్ డిఫెన్స్ తర్వాత అతిపెద్ద పరిశోధన సంస్థ. బ్రిటిషర్స్ పాలనలోనే ఇండియన్ ఇంపీరియల్ కౌన్సిల్ పేరుతో స్టార్ట్ అయిన సంస్థ. దేనికోసం? రైతుల కోసం. సో దానిలోని పాట్లే భారతదేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలన్నీ
ఐసీఆర్లో ఐసీఆర్ సపోర్ట్తోనే నడుస్తాయి. మొట్టమొదటిగా ముందు మనం ఎవరి కోసం పనిచేస్తున్నామో వాళ్ళని ఆప్యాయతగా అభిమానంగా రిసీవ్ చేసుకోవటం అనేది ముందు టాప్ ప్రయారిటీ కావాలి. అది లేనప్పుడు మనం వాళ్ళు మన కోసం పనిచేస్తున్నారు అంటేనే తప్పనిసరిగా వాళ్ళు మన దగ్గరికి వస్తారు. రెండు, రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు రైతుకి ఖాళీ ఉన్న టయాన్ని చూసుకుని మనం వెళ్ళాలి. అంతే తప్ప మనం వెళ్ళిన టైంకి రైతు ఉండాలంటే వ్యవసాయంలో కుదరదు. ఇంకోటి కూడా ఇప్పుడు ఈ పిల్లలందరినీ చూశాను. చూసినప్పుడు అంటే బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళు బై ఛాయిస్ వచ్చారు. అంటే డాక్టర్ అవ్వాలనుకున్నారు. ఒకటి, రెండు, మూడు, నాలుగు ఛాయిస్లు, ఒకటి రాలేదు, రెండు రాలేదు, మూడు దానికి వచ్చాం. కానీ మీరు బై ఆప్షన్ వచ్చారు. ఎంపీసీతో చేరినప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లన్నీ రెడీగా ఉన్నప్పుడు అగ్రికల్చర్ ఇంజనీరింగ్లోకి మీరు కావాలని చెప్పి వచ్చారు. కానీ బాధ కలిగిన అంశం ఏంటంటే, ఇదిగో నేను ఇప్పుడు చూశారు కదా, మీటింగ్ మొదలైన దగ్గర నుంచి ఎవరు ఎన్ని నిమిషాలు మాట్లాడారు, ఎవరు మాట్లాడిన దాంతో ఇంపార్టెంట్ పాయింట్లు ఏంటి ఉన్నాయని చెప్పి నేను నోట్ చేస్తున్నాను. ఇది ఈ రోజున మొదలైంది కాదు. నేను ఏ రోజైతే రైతుల ప్రతినిధిగా పనిచేయటం మొదలుపెట్టానో ఆ రోజు నోట్ చేసుకున్నాను. మీరు ఎవరైనా సరే ఇవాళ స్టేజీ మీద ఏం జరిగిందో మీలో మీరు ఎవరన్నా నోట్ చేసుకున్నారా? లేదు. ఆడపిల్లలు చక్కగా, నేను ముగ్గురు అమ్మాయిలు తండ్రి, నేను ముఖ్యమంత్రి గారికి ఇద్దరు అమ్మాయిలు. మహిళా సాధికారతే ప్రధానంగా నడుస్తున్న భారతదేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వం, మధ్యలోనే లేచి వెళ్ళిపోతా ఉన్నారు. కాసేపు ఓర్పు లేకపోతే మీరు రైతుకు సంబంధించిన దాంట్లో మీరు ఎట్లా సక్సెస్ అవుతారు? ఎవరైనా ఏ వ్యక్తి అయినా సక్సెస్ అవ్వాలంటే ట్రిపుల్ ఈస్, ఎక్స్పర్టైజ్, ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్. ఎక్స్పర్టైజ్ అనేది మీకు ఇక్కడ కళాశాల ఇస్తుంది. ఎక్స్పీరియన్స్ అనేది మీరు రైతులతో మమేకం అయితేనే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పోజర్ మళ్ళీ మీరు ఈ రెండింటినీ వాడుకుంటూ కళాశాలలు వాడుకుంటేనే సక్సెస్ అవుతారు. వ్యవసాయ ఇంజనీరింగ్లో మీరు చేరిన రోజున మిగతా వాటికంటే కూడా జాబ్ ఆపర్చునిటీస్ తక్కువగా ఉన్న కోర్సులోకి చేరారు. రాబోయే రోజులు వ్యవసాయ ఇంజనీరింగ్కి టాప్ ప్రయారిటీ కాబోతున్నాయి. సో ఈ భారతదేశంలో వ్యవసాయ యాంత్రీకరణలో మొట్టమొదటిగా సక్సెస్ అయింది ట్రాక్టర్. ఎందుకంటే విదేశాల్లో యాంత్రీకరణ సక్సెస్ అయినా సరే అక్కడ లేబర్ కాస్ట్ ఎక్కువగా ఉండేది. మన దేశంలో మొట్టమొదటి రోజుల్లో యాంత్రీకరణ కంటే కూడా లేబర్ కాస్ట్ తక్కువగా ఉండేది. సో అందుకని మనం పెద్దగా యాంత్రీకరణ మీద ఆ రోజు దృష్టి పెట్టాల. 1986లో నేను మొట్టమొదటిగా రైతుగా ఇంటర్నేషనల్ ట్రాక్టర్ B275 ట్రాక్టర్ నేను కొన్నాను. ఆ రోజు దాని రేటు 86,000. ఆ రోజు మా ఊళ్ళో పొలం రేటు ఎకరం 10,000 రూపాయలు. నేను 10 ఎకరాల భూమి నేను బ్లడ్ చేస్తే కానీ నాకు ఆ రోజు ట్రాక్టర్ లోన్ రాలేదు. 22 రోజులు పట్టింది నాకు ఆ ట్రాక్టర్ లోన్ తీసుకోవడానికి. ఇవాళ నేను చేపల రైతుగా నాకు 1,00,000 రూపాయలు లోన్ అయినా సరే 3 రోజుల్లో 4 రోజుల్లో వచ్చేసే పరిస్థితి ఉంది. మొట్టమొదటిగా యాంత్రీకరణలో నాకు అప్పటికి 2 వీలర్ కూడా తోలడం కూడా రాదు. విజయవాడ కంపెనీలో కొనుగోలు చేసిన ట్రాక్టర్ నేను బయటకు వెళ్ళిన తర్వాత నేను మొట్టమొదటి యాంత్రీకరణలో డ్రైవ్ చేసిన వెహికల్ ట్రాక్టర్. ఇప్పటికి కూడా వాళ్ళందరి దగ్గర అడిగాను, ఏ ప్రాంతంలో ఏ ట్రాక్టర్ కొంటారా అంటే టెక్నికల్ మ్యాన్ రాష్ట్రం అంతా ఒకటే ట్రాక్టర్ అని చెప్పాడు. దేశమంతా, సో దేశమంతా ఒకటే ఉండదు. డిఫరెంట్ యాగ్రో క్లైమాటిక్ జోన్స్, డిఫరెంట్ క్రాప్స్, డిఫరెంట్ సాయిల్స్. సో ఒక్కో ప్రాంతానికి ఒకటే షూట్ అవుతుంది. సో అది మనం చేయాల్సిన పరిశోధన. ఏ ప్రాంతానికి అనువైన పరిశోధన ఆ ప్రాంతానికి కావాలి. అలాగే ఈ మధ్యనే నేను ఒక మినిస్టర్ గారి దగ్గర ఉంటే ఒక పెద్ద ఆయన వచ్చి, మీరు అమెరికా వెళ్ళి వ్యవసాయం చూసి రావాలండి అన్నాడు. ఎందుకన్నా? అబ్బో అక్కడ బ్రహ్మాండంగా వ్యవసాయం జరుగుతుందండి, ఆ వ్యవసాయం చూసి రమ్మని. అమెరికా వ్యవసాయం చూసి వచ్చి నేను భారతదేశ రైతులకి ఏం చెప్తానయ్యా? అంటే ఒక్కొక్కడు 2,000 ఎకరాల్లో 3,000 ఎకరాల్లో సాగు చేసే 2.5% ఆఫ్ ది పాపులేషన్ వ్యవసాయం మీద డిపెండ్ అయిన అమెరికాలో ఎట్లా జరుగుతుందో చూసి వచ్చి, ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో అయితే 69% మంది రైతుల సరాసరి భూమి 1.5 ఎకరాలు. ఆ తర్వాత 20% మంది రైతుల సరాసరి భూమి 3 ఎకరాలు. అంటే 89% మంది రైతుల సరాసరి భూమి 3 ఎకరాలు. ఆ లోపు ఉన్న రైతుల దగ్గరికి నేను అమెరికా చూసి వచ్చి ఏం చేయాలి? ఎవరికి ఎక్కడ ఏది కావాలో రోమన్ ఇన్ రోమ్. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ రైతుకి ఏం కావాలో అది నేను దృష్టి పెట్టుకోవాల్సిన అంశం. అది అలాగే ఈ ప్రభుత్వం కూడా దృష్టి పెంచుకోవాల్సిన అంశం. సో దీంట్లో మనం మొట్టమొదటిగా దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 1950లో 35 కోట్ల జనాభా, 35 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు. అంటే 1 కోటి జనాభాకి 1 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు మాత్రమే ఉన్నాయి. ప్రజలకు పెట్టడానికి తిండి పెట్టడానికి సరిపడా ఉత్పత్తి లేదు. రష్యా నుంచి గోధుమ దిగుమతి చేసుకుంటే తప్ప పెట్టలేని పరిస్థితి. కానీ ఆ రోజు వ్యవసాయం సంక్షోభంలో ఉంది, రైతు హ్యాపీగా ఉన్నాడు.
ఆ రోజు మన తాతలు 2 ఎకరాలు పంచుకుంటే 20 ఎకరాలు వెళ్ళారు. సో ఏ రోజు ఆ రోజు రైతు ఆత్మహత్యలు లేవు. సో ఉత్పత్తి వ్యయం కంటే అమ్మకం ధర ఆ రోజు ఎక్కువ ఉంది. ఆ రోజు సరాసరి ఇప్పుడు వరి ప్రాంతంలో ఉన్నాం, 18 బస్తాలు దేశవాళీ అక్కుళ్ళు గుత్తెక్కుళ్ళు బొంబాయి అక్కుళ్ళు అనేవాళ్ళం, 18 బస్తాలు 20 బస్తాలు పండేది. పెట్టుబడి 5 బస్తాలు, పంట 18 నుంచి 20 బస్తాలు వచ్చేది. ఒక తుఫాను వచ్చి దెబ్బతిన్నా కానీ ఒక వంతు పెట్టుబడికి 3 వంతులు లాభం ఉంది కాబట్టి మరో పంటలో మనకు లాభం సరిపోయేది. ఇప్పుడు 35 బస్తాలు 40 బస్తాలు పడుతుంటే 25 నుంచి 27 బస్తాలు పెట్టుబడి, 3 వంతులు పెట్టుబడి, 1 వంతే మార్జిన్. ఒక సైక్లోన్ వచ్చి దెబ్బతింటే సో ఆ నష్టం కవర్ అవ్వడానికి ఈ సంవత్సరమే తీసుకోండి. సో ప్యాడీలో అత్యధికంగా దిగుబడి పడిపోయింది పశ్చిమ గోదావరి జిల్లా. ఆ తర్వాత బీపీటీ ఊడ్చిన రైతాంగం మొత్తం ఎంత సంక్షోభంలోకి వెళ్ళారు. ఇది ఎవరి చేతుల్లోనూ లేదు, ప్రకృతి. సో కానీ ఆ టైంలో మేమున్నామనే భరోసా ప్రభుత్వం నుంచి మనకి ఇవ్వాలి. ఇవాళ తీసుకుంటే సో 130 కోట్ల జనాభా, 292 మిలియన్ మెట్రిక్ టన్ల ఆహార ధాన్యాలు ఈ సంవత్సరం ఉత్పత్తి కాబోతున్నాయి. అంటే 1 కోటి జనాభాకి 2.5 పైగా ఎక్కువగా మిలియన్ టన్ల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతుంది దేశంలో. ఎవరికి తిండికి కరువు లేదు. అంటే ఈరోజు వ్యవసాయం సంక్షోభంలో లేదు, కానీ వ్యవసాయాన్ని సాగు చేసే రైతు సంక్షోభంలో ఉన్నాడు. ఆ రోజేమో వ్యవసాయం సంక్షోభంలో ఉంది, రైతు హ్యాపీగా ఉన్నాడు. ఇవాళ వ్యవసాయం హ్యాపీగా ఉంది, రైతు సంక్షోభంలో ఉన్నాడు. సో దీనికి ఒక ఆంధ్రప్రదేశ్నో ఒక భారతదేశం అనేది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వాలు చేయవలసిన బాధ్యత. సో ఇప్పుడు తీసుకుంటే మనం ప్రభుత్వంగా చెప్తున్నాను, నేను ఎవరిని మనం అసలు విమర్శించడానికో లేకపోతే ఇంకోటో కూడా కాదు. జనవరి 26 తారీఖు రిపబ్లిక్ డే నాటికి సుమారుగా 21 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలకి ఖర్చు పెట్టిన ఖర్చు 44,400 కోట్ల రూపాయలు. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఖర్చు పెట్టనట్టుగా వ్యవసాయానికి ఖర్చు పెట్టడం జరిగింది. కోవిడ్ వచ్చింది, మొత్తం భయపడిపోయాం, అత్యధికంగా నష్టపోయింది పూల రైతులు. కానీ ఆ రోజు ప్రతిరోజు కూడా 1 అవర్ కోవిడ్ మీద రివ్యూ, 1 అవర్ వ్యవసాయం మీద రివ్యూ. ఇప్పటికీ కూడా ఒక ముఖ్యమంత్రిగా వ్యవసాయం మీద అత్యధికంగా రివ్యూ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున కూడా ముఖ్యమంత్రి గారు యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, అలాగే హార్టికల్చర్ మీద ముఖ్యమంత్రి గారు రివ్యూ ఉంది. సో క్యాంప్ ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీస్లో అంటే ఏమి జరుగుతుందో వ్యవసాయం మీద ప్రతిరోజు కూడా ఆయన దృష్టిలో జరుగుతుంది. ప్లస్ పాదయాత్ర మూలంగా రైతు సమస్యలు, మీ ప్రాంతంలో రైతు సమస్య, మా ప్రాంతంలో రైతు సమస్య, అనంతపురం జిల్లా రైతు సమస్య, శ్రీకాకుళం రైతు జిల్లా సమస్యలు అన్నీ కూడా మీ ద్వారాగానే ఆయనకే తెలిసినాయి. అయితే ఇప్పుడు కూడా సో క్షేత్రస్థాయిలో ఇప్పుడు వాళ్ళు మనకు చెప్పారు. సో ముఖ్యమంత్రి గారే చాలా క్లియర్గా రైతుల్లో అంటే మనకు లేని అలవాటు ఓపెన్గా చెప్పారు, మీకేదన్నా సమస్య ఉంటే ఇదిగో ముఖ్యమంత్రి మెయిల్ ఐడి, ఇదిగో సెక్రటేరియట్లో సీఎంఓ అడ్రస్, ఇదిగో లేకపోతే సెక్రటేరియట్లో సీఎం గారి క్యాంప్ ఆఫీస్ అడ్రస్, మీకు ఏ సమస్య ఉన్నా నాకు రిప్రజెంటేషన్ పంపించండి. పిటిషన్ వేరు, రిప్రజెంటేషన్ వేరు. అమ్మ నాకు ఆకలి అవుతుందంటేనే అమ్మ తొందరగా అన్నం వండుతుంది, దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. నేను వెళ్ళిన ప్రతి చోట కూడా చెప్తున్నాం, మీరు మీ ఉద్దేశం ఏదైతే ఉందో క్షేత్రస్థాయి ఆలోచన, ఉన్నత స్థాయి ఆలోచనకి ఎప్పుడు కూడా గ్యాప్ ఉంటుంది. అంటే వాళ్ళెవరు మంచివాళ్ళు కాదనేది కాదు, కానీ ప్రాక్టికాలిటీ గ్యాప్ ఉంటుంది. సో మనం నేను కూడా ఈరోజుకి ఇంకా వ్యవసాయం మీద ఉన్నాను కాబట్టి ప్రాక్టికల్గా ఉన్నాను. నేను వదిలేసేసి విజయవాడలో సెక్రటేరియట్లో కానీ నేను కాపురం వచ్చేస్తే 1 ఇయర్లో నాకు కూడా, నేను కూడా ఇవాళ ఉన్న వ్యవసాయ కూలీ పరిస్థితి ఏంటి, లేకపోతే వాళ్ళ మార్కెట్ పరిస్థితి ఏంటి, నాకు కూడా గ్యాప్ వచ్చేస్తుంది. సో తప్పనిసరిగా మీరు క్షేత్రస్థాయిలో ఉన్న రైతాంగం మీకు ఏదైతే అనిపించిందో అది మనం పిటిషన్లు పెట్టడం కాదు, ఓపెన్గా మొట్టమొదటి నుంచి కూడా ఓపెన్గా భారతదేశ డెమోక్రసీలో ప్రకటన చేసిన ముఖ్యమంత్రి, ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక ప్రాంతం లేదు, ఒక రాజకీయ పార్టీ అనేది కూడా చూడం. మేము పిచ్చిన మేనిఫెస్టోనే మాకు గీత, మాకు బైబిల్, మాకు ఖురాన్ అని చెప్పి ఎవరికైనా సమస్య ఉండదు చెప్పమని చెప్పి దాని మీద టాప్ ప్రయారిటీతో ఇస్తూ నడుస్తున్న ప్రభుత్వం. ఇవాళ మేనిఫెస్టోలో వ్యవసాయ రంగానికి ఇచ్చినవన్నీ కూడా బహుశా మీ అందరి దగ్గర ఉండే ఉంటుంది, కావాలంటే ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి, అన్నీ ల్యాండ్ అయిపోయినాయి. సో అయితే మిరాకిల్స్ సరిపోయినాయి అని చెప్పి మనం చెప్పట్లా. సో ఇందాక మన వాళ్ళు చెప్పిందంటే మద్దతు ధరల విషయం,
సో భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటిస్తుంది. వ్యవసాయ రంగం రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నప్పటికీ కూడా వ్యవసాయ విధానాలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. మద్దతు ధరల నిర్ణయం కేంద్ర ప్రభుత్వం, ఎరువుల ధరల నిర్ణయం కేంద్ర ప్రభుత్వం, డీజిల్ ఆయిల్ ధరల నిర్ణయం కేంద్ర ప్రభుత్వం, పంటల ఇన్సూరెన్స్ కేంద్ర ప్రభుత్వం, పంటల రుణాలకు వడ్డీలు కేంద్ర ప్రభుత్వం, పంటల ఎగుమతులు దిగుమతులు కూడా కేంద్ర ప్రభుత్వమే. ఇవాళ మద్దతు ధర లాభసాటి కాదు అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు సంఘాలుగా మేము సుదీర్ఘ ఉద్యమాలు చేశాం. ప్రధానమంత్రి గారికి, మన్మోహన్ సింగ్ గారికి ఒక రూపాయి మనీ ఆర్డర్ పేరుతో ఆ రోజున 560 రూపాయలు ధాన్యం మద్దతు ధర, 2 రోజున 1000 రూపాయలు ఇస్తే కానీ గిట్టుబాటు కాదని 2007లో మేము ఉద్యమం చేశాం. సో ఇప్పుడు కూడా అది 1880కి వెళ్ళినప్పటికీ కూడా 2 రూపాయలు ఉత్పత్తి వ్యయం పెరిగితే సో 10 రూపాయ మద్దతు ధర పెరుగుతుంది. సో ఇది మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలో చేతిలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించని పంటలకు కూడా మద్దతు ధరలు ప్రకటించి గత సంవత్సరం 18,400 కోట్లు వ్యవసాయ ఉత్పత్తులు కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారాగా కానీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ద్వారాగా కానీ కొనుగోలు చేయడం జరిగింది. సో ఇది మళ్ళీ ఒక ఆడ చేతిలోనే ఉన్న బీహార్ నుంచి బెంగాల్ నుంచి మొక్కజొన్న మన రాష్ట్రానికి 1,150 వస్తూ ఉంటే వాటిని ఆపేసేసి 1,750 కొన్నాం. ఈ ప్రాంతంలోని మొక్కజొన్న, జొన్నలు, పసుపు అన్నీ కూడా ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇప్పుడు కూడా మళ్ళీ 9,000 కోట్లు దాటిపోయింది ఇప్పుడు ప్రొక్యూర్మెంట్. అంతటితో మనమేదో ఏదో రెయిన్ గల్తో కరువును జయించాం, తుఫాను డైవర్ట్ చేసేసాను, సముద్రాన్ని కంట్రోల్ చేసాం లాంటి మాటలు మనం చెప్పట్లా. సో వాళ్ళ ప్రధానమైన పాత్రలో ఉంది. ఇప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే రైతులు అడుగుతుంది, వాళ్ళ చిన్న చిన్న యంత్రాలు, నాకు టార్ బాల్ కావాలి, లేకపోతే నాకు పవర్ స్ప్రేలు కావాలి, లేకపోతే మాకు డ్రిప్ ఇరిగేషన్ కావాలి అనే దాంట్లో ఎక్కడికి వెళ్ళినా సరే అడుగుతున్నది. సో 800 కోట్లు అంటే మొత్తం 40,000 కోట్లు ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మీదకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు కూడా డైవర్ట్ చేసేసి సో బకాయి వదిలిపెట్టి వెళితే వాటిని చెల్లిస్తూ మరలా 44,400 కోట్లు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. దీంట్లో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలోనే ఉంది ఇది. ఈ 800 కోట్లు వాళ్ళకి చెల్లించిన తర్వాత మళ్ళీ స్కీమ్ తీసుకుందాం, కంపెనీలకు చెల్లించకుండా కాదనేది ఆగింది, తొందరలోనే వస్తుంది అది నిజంగా. సభకు నమస్కారం. ఈనాటి ఈ కిసాన్ మేళ కార్యక్రమంలో ఇప్పుడు వేదిక మీద ఉన్న అతిథులకు సత్కార కార్యక్రమం. ఇందులో ముందుగా శ్రీ ఎంవిఎస్ నాగిరెడ్డి గారిని వైస్ చైర్మన్ సార్, ప్లీజ్ సార్, ఇట్ ఈస్ అవర్ రిక్వెస్ట్ సార్. శ్రీ వి ప్రసాద్ గారు అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు మెంబరు, వారిని సత్కరించవలసిందిగా డాక్టర్ కె ఎల్లారెడ్డి డీన్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ వారిని కోరుతున్నాము. గౌరవ బోర్డు మెంబరు డాక్టర్ వి చెంగారెడ్డి గారిని సత్కరించవలసినదిగా డాక్టర్ పి రాంబాబు డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ యాంగురు గారిని కోరుతున్నాను. డాక్టర్ వి శ్రీనివాసరావు గారు ఆనరబుల్ బోర్డు మెంబరు యాంగురు, వారికి మొమెంటం అందజేయవలసినదిగా డాక్టర్ పి రాంబాబు గారు డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ వారిని కోరుతున్నాము. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము ప్రతి సంవత్సరం ప్రాంతాల వారీగా కిసాన్ మేళా ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగా ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణతో లాభసాటి వ్యవసాయం ప్రధాన అంశంగా ఏర్పాటు చేయబడిన ఈ కిసాన్ మేళాకు విచ్చేసినటువంటి పెద్దలు, ఆహ్వానితులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తమ అపారమైన పరిశోధన మరియు జాతీయ స్థాయిలో విధాన రూపకల్పన అనుభవంతో క్రియాశీల నాయకత్వంతో మన విశ్వవిద్యాలయాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మన గౌరవనీయులు ఉపకులు